ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హరిగోపాలరావు, మధు, బాపు కిషన్ తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी प्रभुत्व आस्पत्रि संदर्शించి ఈరోజు ప్రభుత్వ వైద్యాధికారులకు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడగడం జరిగింది. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు చూసుకున్నట్లయితే కోవిడ్ టెస్టుల కోసం కొన్ని కిట్లు పంపించిండు. కాకపోతే ఆ కిట్లు పంపించిన దానికి 10 రెట్ల మంది మన కోవిడ్ అనుమతులు హాస్పిటల్కి వస్తుండు. వారికి పంపించిన కిట్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఆసుపత్రి వర్గాల వాళ్ళు వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేయాలని వారికి ఉన్నా కూడా చేయలేని పరిస్థితి వారికి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాలకులు చూసుకున్నట్లయితే కనీసం వీరి గురించి స్పందించే దాఖలాలు లేవు. ఇప్పుడు కోవిడ్ అనుమానితులు మనకు సోమవారం శుక్రవారం టెస్టులు చేస్తుండు. కాకపోతే ఒకవేళ మంగళవారం ఇట్లా కోవిడ్ ఎవరికైనా వచ్చింది అనే అనుమానం ఉంటే వారి పరిస్థితి ఏంటంటే మళ్ళీ వచ్చే వారం దాకా కూడా వారికి టెస్ట్ అయ్యే పరిస్థితి లేదు. అందుకోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను వెంటనే మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ అలాగే కోవిడ్ కిట్లను సరిపోయే విధంగా ఆసుపత్రుల్లోకి అందియాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు వైద్యాధికారులకు మెమరాండం ఇవ్వడం జరిగింది. వైద్యాధికారులు కూడా వారి స్థాయి మించి వాళ్ళు టెస్టు చేస్తున్నా కూడా వారికి అందుబాటులో ఉండాల్సిన కోవిడ్ కిట్లను అందుబాటులో ఉంచకుండా వీరికి పాలకులు సహకరించడం లేదు. డాక్టర్లు చేయాలని ఉన్నా కూడా వారికి చేయలేని పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ కిట్లను వెంటనే సమకూర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాత